కార్తీక మాసంలో రేపు 28వ తారీఖు రాబోయేటటువంటి శని త్రయోదశి రోజున మీరు తినకూడని కొన్ని పదార్థాలు కొన్ని కూరలు ఉన్నాయి అవేంటో వాటికి సంబంధించిన వివరాలు ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ రోజున మిగతా శనివారాలలో కన్నా శనీశ్వరునికి చేసే పూజ ఎంతో విశిష్టమైంది త్రయోదశి తేదీ శనివారం రెండు కూడా ఎప్పుడో ఒకసారి కలిసొస్తాయి ఇలాంటి అద్భుతం జరుగుతూ ఎప్పుడో ఒకసారి ఉంటుంది ఇంతటి అరుదైన రోజు శనివారం త్రయోదశి తిది కలుగుతుంది అంతటి విశిష్టమైన ఈ శని త్రయోదశి రోజున అసలు తినకూడని పదార్థాలు తెలుసుకుందాం ముఖ్యంగా మన పెద్దలు మనకు మన రోజువారీ గ్రహస్థితుల్లో అలాగే మారుతున్న తిది వారాలలో వస్తున్నటువంటి మార్పులను అనుగుణంగా కొన్ని ఆహార పదార్థాలను ఆయా తిదులలో తినకూడని విధంగా చేశారు ముఖ్యంగా ఆయా ఆహార అలవాట్లను పాటించినట్లయితే గ్రహస్థితిలో వచ్చేటటువంటి మార్పులు చంద్రగ్రహం యొక్క ప్రభావం యొక్క కారణంగా మన ఆరోగ్యం బలహీన పట్టం లాంటివి జరగకుండా ఉంటాయి అందువలన పెద్దలు చెప్పిన దాని ప్రకారం త్రయోదశి కలిగినటువంటి రోజున మునగకాయను ఏ రూపంలో తీసుకోకూడదు మునగకాయను అంటే ములక్కడని కూడా అంటాము దీన్ని ఖచ్చితంగా ఆహారంలో తీసుకోకూడదు ఒకవేళ ఏదైనా రూపంలో కనుక మనం స్వీకరిస్తే అది మన యొక్క ఆరోగ్య నాశనానికి కారణమవుతుంది లేనిపోయిన అనారోగ్య సమస్యలు వస్తాయి ఇలా తినడం వల్ల వారికి తెలియకుండానే ఆరోగ్యం క్షీణించడం అనేది జరుగుతుంది అదేవిధంగా ఈరోజు ఇంత విశిష్టమైన రోజున మాంసాహారం అస్సలు స్వీకరించకూడదు అది మనకు లేనిపోని ప్రమాదాలను తీసుకొస్తుంది ఊహించని పరిణామాలకు దారి తీస్తుంది ఈ శని త్రయోదశి రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ మినుములు నువ్వులు అస్సలు తీసుకోకూడదు మనం దానంగా ఇచ్చినా పర్వాలేదు కానీ మనం కొనకూడదు అదే విధంగా ఆవ నూనెను కానీ నువ్వుల నూనెను కానీ చేత్తో అంటుకోకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ వీటిని మీరు అస్సలు తాకకండి అంతేకాకుండా నువ్వులను మిరియాలను కూడా కొనడం అనేది చెయ్యకూడదు అదే విధంగా ఉప్పు దానం చేస్తే చాలా మంచి జరుగుతుంది ఈ శని త్రయోదశి రోజు ఈ రోజు మనం చెప్పుకున్న ఈ ఆహార పదార్థాలను అస్సలు స్వీకరించకూడదు రోజువారీ కంటే కూడా ఈ రోజు మనం నీటిని ఎక్కువ తాగాలి అది కూడా చల్లటి నీటిని ఎక్కువ తాగుతూ ఉండాలి ఈ విధంగా చేసిన వారి ఆరోగ్యానికి ఎటువంటి సమస్యలు రావు మరి ఈ విషయాలన్నీ గుర్తు పెట్టుకుని ఈ శని త్రయోదశి రోజున మీరు తప్పక పాటిస్తారని ఆశిస్తున్నాము